తెలంగాణలో విపక్షాలు ఏకతాటి మీదకు వచ్చే అవకాశం ఉందా? పేపర్ లీకేజీ పై కూటములు కట్టి పోరాటం చేస్తామన్న విపక్షాలు కేసీఆర్ కు చుక్కలు చూపెట్టగలవా? మరి దీన్ని గులాబీ బాక్స్ ఎలా ఎదుర్కొంటారు? బీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. అవినీతి సర్కార్ అంటూ ఆధారాలతో సహా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. దీనికి తోడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం ప్రభుత్వంపై పోరాటానికి అందివచ్చిన అస్త్రంలా మారింది. వరుస లీకేజీలపై ప్రజల్ని చైతన్యపరుస్తూ సత్తా చాటేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే ఉమ్మడి సమస్యపై విపక్షాలు రెండు గ్రూపులుగా విడిపోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కలిసొచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులతో ప్రతిపక్షాలు ప్రస్తుతం రెండు జేఏసీలుగా ఏర్పడ్డాయి. కూటములు వేరైనా తమ అజెండా మాత్రం ఒక్కటే అన్నట్టుగా రెండు గ్రూపులు కార్యాచరణ ప్రకటించాయి. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, లీకేజ్ అంశాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని రెండు గ్రూపులు బల్లగుద్ది చెబుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం బయటకొచ్చిన దగ్గర నుంచి నిరసనలు తీవ్రమయ్యాయి. విద్యార్థి జేఏసీలు, విపక్ష నేతలు ఆందోళనలకు దిగినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్న ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఉమ్మడి పోరాటంతో ప్రభుత్వం కళ్లు తెరిపించాలని చర్చలు నడుస్తున్నాయి. పేపర్ లీక్ వెనుకున్న వారిని కఠినంగా శిక్షించాలని, బోర్డు సభ్యులను, చైర్మన్ ని తొలగించి బోర్డును పూర్తిగా రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో రెండు కూటములుగా ఏర్పడి ప్రభుత్వంపై పోరాటానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంపై పోరాడడానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన ఐక్య పోరాట కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్, బీఎస్పీ, తెలంగాణ జనసమితి, న్యూ డెమోక్రసీ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి రానున్నాయి. ఈ నెల 18న నిరసన దీక్ష పేరుతో ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చారు. అంతకంటే ముందు అన్ని జిల్లాల్లో విద్యార్థులను, నిరుద్యోగులను కలిసి ఐక్య పోరాటంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై అవగాహన కలిగిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో టీ సేవ్ పేరుతో మరో ఫోరం ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు భాగస్వాములుగా ఉన్నాయి. వైఎస్ షర్మిల అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ ఫోరం ద్వారా విద్యార్థులకు భరోసా ఇవ్వాలనేది ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో ప్రగతి భవన్ ముట్టడి, ఎమ్మెల్యేలు మంత్రుల ఇండ్ల ముట్టడికి ప్లాన్ చేస్తున్నట్టు టీ సేవ్ ఫోరం నేతలు తెలిపారు. ఇక ఇదే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 17న ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు రాజకీయాలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రెండు కూటములు చెబుతున్నాయి. ఇక కామన్ ఎజెండా ఉన్నప్పుడు అందరూ కలవడానికి ఇబ్బందేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ కలిస్తే బాగుంటుందనే ప్రపోజల్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల లేవనెత్తింది. ఇదే విషయంపై అన్ని పార్టీల అధినేతలకు లెటర్స్ రాయడం, కొందరిని నేరుగా వాళ్ల పార్టీ ఆఫీసులో కలిసి మద్దతు కోరడం కూడా జరిగింది. అయితే రాజకీయ అవగాహన మేరకు ప్రతిపక్షాలన్నీ ఒకే కూటమిగా మారడం సాధ్యపడలేదు. ఎన్నికల సంవత్సరం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు పక్కా వ్యూహాల్లో ఉన్నాయి. అయితే ఈ కూటమి పోరాటం వరకే పరిమితమవుతుందా, ఎన్నికల్లో కూడా ఈ ఫ్రెండ్షిప్ కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకొస్తేనే కేసీఆర్ నిదుర్కోవడం సాధ్యమవుతుందని గ్రూపుల కట్టడం వల్ల ప్రయోజనం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల ఓటు బ్యాంక్ చీలిపోయి కేసీఆర్ కే లాభం జరుగుతుందంటున్నారు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని విపక్షాలు కేసీఆర్ కు చెక్ చెబుతాయా లేదా అన్నది కాలమే తేల్చనుంది.